Hey, hello my dear Free Fire players. So welcome back to our channel. Hello Telugu Gamers. So darlings, I am your LKS. So welcome to MIKU TELUSA episode number 50. So successful ga mana MIKU TELUSA episode 50 episode reach ayipindannamata. So chala happy ga undi. So ee episode ni so meerandaru chala ante chala success chesaru anamata. So andukosame ee episode chala successful ga run avutu 50 episode mark ni reach ayipindi. So ee roju ee video lo kuda so chala ante chala mee andarki informative iche trips and tricks and useful ga unde trips and tricks ni athe pick chesanu anamata. So ika itwanti alasyam cheyakunda video loki vellipodam. So once again andarki love you so much darling. So thank you for giving big support to MIKU TELUSA episode. Okay, so ఈ వీడియో కింద కూడా మీకు తెలిసిన ట్రిప్స్ అండ్ టిక్స్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు సో మీకు తెలిసిన ఎపిసోడ్ లవర్ ఒక అతను కామెంట్ చేశాడు. నేమ్ వచ్చేసి మూవీస్ మ్యూజిక్ గేమింగ్ అన్నమాట. మనం మొన్న ఒక వీడియో అప్లోడ్ చేస్తాం కదా మీకు తెలిసిన ఎపిసోడ్ బ్యాక్ మళ్ళీ వీడియోస్ వస్తాయని చెప్పేసి అప్పుడు బ్రో ఫైనలీ ఎల్కేఎస్ రిలీజ్డ్ హీస్ హ్యాస్ మీకు తెలిసిన ఎపిసోడ్స్. సో మీకు తెలిసిన ఎపిసోడ్స్ ఆర్ బ్యాక్ అని అంటున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే. సో మళ్ళీ మీకు తెలిసిన ఎపిసోడ్ ని అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇక ట్రిక్ నెంబర్ 1 లోకి వెళ్ళిపోదాం. సో ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి మణిశంకర్ వి పెట్టిన కామెంట్ అయితే పిక్ చేస్తాం అన్నమాట. ఈ బ్రో చెప్తున్న ట్రిక్ ఏంటి అంటే బ్రో ఇట్ ఈస్ ఫన్నీ ట్రిక్ అంట. సో ఈ ట్రిక్ కోసం మనకి క్రోనో క్యారెక్టర్ వచ్చింది కదా CR7, ఆ క్యారెక్టర్ తీసుకొని మన టీమ్మేట్ హెల్ప్ తీసుకొని మన టీమ్మేట్ని కూర్చోబెట్టి అతని మీద కూర్చొని ఆ క్రోనో క్యారెక్టర్ యొక్క ఎబిలిటీ స్కిల్ అనేది ఆన్ చేస్తే ఆ స్కిల్ షేప్ అనేది చూడడానికి ఎగ్ షేప్లో వస్తుంది అంటున్నాడు. ఐ మీన్ కోడిగుడ్డు షేప్లో వస్తుంది, ఎగ్ షేప్లో వస్తుంది, ట్రై చేయండి అంటున్నాడు. సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు క్రోనో క్యారెక్టర్ ఒరిజినల్ షేప్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి క్రోనో క్యారెక్టర్ నార్మల్ అండ్ షేప్ అనమాట, ఆ రౌండ్ సర్కిల్ అనేది. ఇప్పుడు మన టీమ్మేట్ని కూర్చోబెట్టి అతను మీద మనం నించోని సో ఆ బ్రో చెప్పిన విధంగా క్రోనో క్యారెక్టర్ ఆన్ చేద్దాం. అది ఎగ్ షేప్లో వస్తుందో రాదో నేను కూడా చెక్ చేస్తాను. ఓకేనా, సో లెట్స్ ఐ విల్ ట్రై. వావ్, ఇది నిజంగానే. సో ఆ బ్రో చెప్పిన విధంగా మనం ట్రై చేసామన్నమాట. మన టీమ్మేట్ని కూర్చోబెట్టి అతను మీద నుంచోని సో క్రోనో క్యారెక్టర్ యొక్క స్కిల్ అనేది ఆన్ చేయగానే చూడండి ఆ షేప్ చూడడానికి సో మనకి పెద్దగా కనిపిస్తుంది అండ్ లైక్ ఒక ఎగ్ షేప్లో లాగా. ఆ బ్రో చెప్పిన విధంగా చూస్తే ఇది నిజంగానే ఒక ఫన్నీ అండ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ట్రిక్ లాగా ఉంది. సో ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్ అండ్ ఒక ఫన్నీ ట్రిక్ లాంటిది అనమాట. ఓకేనా, సో ఇక లేట్ చేయకుండా ట్రిక్ నెంబర్ 2లోకి అయితే వెళ్ళిపోదాం. ట్రిక్ నెంబర్ 2. సో ఈ ట్రిక్ కోసం 2 మెంబర్స్ అయితే కామెంట్ చేశారనమాట. సో హేమంత్ చౌదరి అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి రవితేజ అనమాట. సో ఇద్దరు చేసిన కామెంట్ ఒకటే, సో ట్రిక్ కూడా ఒకటే అనమాట. ఈ ట్రిక్ కోసం మనకు ఒక బైక్ కావాలి. వీళ్ళు ఏమంటారంటే ఒక బైక్ తీసుకొని వాటర్ దగ్గరికి వెళ్ళేసి బైక్ని రివర్స్ మోడ్లో డ్రైవ్ చేయండి, వాటర్ లోపలికి కూడా మీరు డ్రైవ్ చేస్తారంటున్నాడు. ఓకే, లెట్స్ ఐ విల్ ట్రై. ఫస్ట్ నేను మీకు బైక్ని ఫ్రంట్ మోడ్లో డ్రైవ్ చేసి చూపిస్తాను నార్మల్గా. చూడండి, సో నేను మార్మల్గా ఫ్రంట్ మోడ్లో బైక్ని డ్రైవ్ చేస్తే మనం కొన్ని వాటర్లోకి మనం కొంచెం డిస్టెన్స్ వరకే ట్రావెల్ చేయగలం అనమాట, టోటల్గా లోపలికి వెళ్ళలేం. బట్ ఈ బ్రో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో బైక్ని రివర్స్ మోడ్లో వెళ్ళండి, వాటర్లోకి మీరు వాటర్లో కూడా ట్రావెల్ చేయగలుగుతారంటున్నారు. ఓకే, లెట్స్ ఐ విల్ ట్రై. వావ్, ఆ బ్రో వాళ్ళు చెప్పిన విధంగా బైక్ తీసుకుని వాటర్లోకి మనం రివర్స్గా వెళ్తే సో వాటర్లో కూడా మనం చాలా దూరం ట్రావెల్ చేయగలుగుతున్నాం. మీరు అబ్జర్వ్ చేశారా, సో ఫ్రంట్ సైడ్లో నుంచి వెళ్తున్నప్పుడు మనం కొంచెం దూరం వరకే సో వాటర్లోకి వెళ్ళిపోయి బైక్ అక్కడ స్టక్ అయిపోయింది. బట్ రివర్స్ మోడ్లో ట్రై చేసిన తర్వాత మనం చాలా డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయగలిగాం అనమాట వాటర్లోకి. వావ్, ఆసమ్ ఉంది కదా ట్రిక్. ఆ బ్రో వాళ్ళు చెప్పిన విధంగా చూస్తే ఈ ట్రిక్ వర్క్ అవుతుందన్నమాట. సో ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్ అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అండ్ మీకు యూజ్ అవుతుంది కూడా. వన్స్ ఎప్పుడైనా జోన్ అనేది వాటర్లో పడిపోయినప్పుడు సో మీరు బైక్ వేసుకొని సీదా ఇలా రివర్స్ మోడ్లోకి వచ్చేస్తే వాటర్లో కూడా చాలా దూరం ట్రావెల్ చేయగలుగుతారు, ఎనిమిస్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ ట్రిక్ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి యూజ్ అవుతుంది. ఓకేనా డార్లింగ్, సో ఇట్స్ వర్కింగ్ ట్రిక్, యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అనమాట. హే డార్లింగ్, సో మీలో చాలామంది ఫ్రీ డైమండ్స్ అండ్ ఫ్రీ అలౌక్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. సో మీ అందరి కోసం ఒక మంచి యాప్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, అదే రూటర్ యాప్ అనమాట. రూటర్ యాప్ ఇట్స్ ఏ 100% ఇండియన్ యాప్ అనమాట. రూటర్ యాప్లో ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీకి సంబంధించి లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటారనమాట. ఆ లైవ్ స్ట్రీమ్స్ చూస్తూ మీరు ఫ్రీ డైమండ్స్ అండ్ ఫ్రీ అలౌక్ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా,
అండ్ అలానే ఈ రూటర్ యాప్లో వీక్లీ 25,000 రూపీస్ మంత్లీ వైజ్గా చూసుకుంటే 1 lakh రూపీ వరకు ఫ్రీ ఫైర్ అండ్ పబ్జి కాంటెస్ట్ అయితే ఉంటాయన్నమాట. మీరు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఆ మనీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలానే మీరు మీ ఫ్రెండ్ని రిఫర్ చేస్తూ ఎవ్రీ రిఫర్కి 200 కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ అలానే నేను ఇచ్చిన లింక్తో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా 300 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ కాయిన్స్తో మీరు డైరెక్ట్గా రూటర్ యాప్ నుంచే ఫ్రీ ఫైర్ డైమండ్స్ కావాలంటే సెండ్ చేసుకోవచ్చు, లేదనంటే పేటీఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ అలానే ఇంకో ఆపర్చునిటీ ఏంటి అంటే, అండ్ రూటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకునే దగ్గర ప్లేస్టోర్లో మీరు ఈ యాప్కి 5-star రేటింగ్ ఇచ్చి అండ్ హ్యాష్ట్యాగ్ హెలో తెలుగు గేమర్స్ అని టైప్ చేసి పోస్ట్ చేశారంటే ఒక 3 లక్కీ మెంబర్స్కి 150 డైమండ్స్ కింద ర్యాండమ్గా పిక్ చేసి మీకు సెండ్ చేస్తారనమాట, ఓకేనా డార్లింగ్. సో ఇప్పుడే అందరూ నేను ఇచ్చిన లింక్తో ఇన్స్టాల్ చేసుకుని అక్కడ జరిగే లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఫ్రీ డైమండ్స్ అయితే గెలుచుకోండి. ట్రిక్ నెంబర్ 3, రవితేజ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసామన్నమాట. ఈ ట్రిక్ మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని నేను మీకు స్పెషల్గా రికమెండ్ చేస్తున్నాను అనమాట. సో ట్రిక్ వచ్చేసి ఏమి లేదు, మై దగ్గర క్రోనో క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ తీసుకొని సో మీరు వాటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్రోనో క్యారెక్టర్ యొక్క ఎబిలిటీ ఆన్ చేసిన తర్వాత ఆ ఎబిలిటీ మీద ఒక గ్లూ వాల్ వేస్తే గ్లూ వాల్ అనేది వాటర్ మీద నిలబడుతుంది. మీరు కవర్ చేసుకొని ఎనిమిస్ని కొట్టొచ్చు అంటున్నాడు వెన్ జోన్ అనేది వాటర్లో పడిపోయినప్పుడు. సో మీకు నేను ఒకసారి ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను అప్పుడు చెప్పిన ట్రిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఫస్ట్ ఈ ట్రిక్ చేసే ముందు గ్లూ వాల్ అనేది నార్మల్గా క్రోనో క్యారెక్టర్ సపోర్ట్ లేకుండా గ్లూ వాల్ వాటర్లో వేద్దాం, అది ఏ హైట్లో ఉందో చూద్దాం. చూసారా, సో మనం నార్మల్గా గ్లూ వాల్ అనేది వాటర్లో వేస్తే ఈ హైట్లో ఉంటుంది, ఈ హైట్ మనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి సరిపోదన్నమాట. ఇప్పుడు ఆ బ్రో చెప్పిన విధంగా క్రోనో క్యారెక్టర్ యొక్క స్కిల్ ఎబిలిటీ ఆన్ చేసి గ్లూ వాల్ వేసి చూద్దాం. సో అది ఏ విధంగా వర్క్ అవుతుందో నేను కూడా ఒకసారి ఎగ్జైటింగ్గా ఉన్నానన్నమాట. వావ్, రియల్గా ఈ ట్రిక్ అసలు మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని మీకు కూడా అనిపించింది కదా. సో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఎవరెవరి దగ్గర అయితే క్రోనో క్యారెక్టర్ ఉందో సో జోన్ అనేది వాటర్లో పడిపోయినప్పుడు సో మీరు ఈ విధంగా ఈ ట్రిక్ అనేది యూజ్ చేశారనుకోండి, ఎనిమిస్ మిమ్మల్ని కొట్టకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకోవచ్చు గ్లూ వాల్ ఫుల్ సపోర్ట్తో ఫుల్ కవర్తో, ఓకేనా. సో మళ్ళీ ఒకసారి వేస్తున్నాను చూడండి. సో సింపుల్గా వాటర్లోకి వచ్చి క్రోనో క్యారెక్టర్ ఎబిలిటీ ఆన్ చేశారంటే దానిపైన గ్లూ వాల్ వేస్తే గ్లూ వాల్ ఈ విధంగా ఫుల్ స్టాండర్డ్లో నిలబడుతుంది వాటర్ పైన, మీకు చాలా కవర్ దొరుకుతుంది. సో ఈ ట్రిక్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అయింది అండ్ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్ అండ్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అన్నమాట. ట్రిక్ నెంబర్ 4. సో ఈ ట్రిక్ వచ్చేసి ఒక ఫన్నీ అండ్ ఇన్ఫర్మేటివ్ ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ నాకు చెప్పింది ఈశ్వర్ అనమాట. ఒక వీడియోలో అన్న అలక్ కావాలి అని చెప్పి ఒక బుడ్డోడితో ఆడిపించాను కదా, వాడి చెప్పాడనమాట ఈ ట్రిక్. ఈ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే మనకి గేమ్ వెయిటింగ్ లూబీలో సో ప్రజెంట్ ఉన్న లూబీలో ఇక్కడ ఒక స్టాండ్లా కనిపిస్తుంది కదా, మనం నార్మల్గా ఆ స్టాండ్ లోపలికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేమన్నమాట. సో నార్మల్గా టీమేట్ సహాయం తీసుకుంటే కూర్చోబెట్టి వెక్కొచ్చు, బట్ వితౌట్ సోలోగా వెళ్ళాలి ఎలా అని చెప్పేసి మనోడు ఒక ట్రిక్ చెప్పాడనమాట. ఆ ట్రిక్ కోసం మీరు ఒక స్కోప్ ఉన్న గన్ని సో షోయిన్ లోబీలో పెట్టుకొని లూబీలోకి వచ్చిన తర్వాత స్కోప్ ఆన్ చేసి వెళ్ళి ఆ 1 point అనే ఒక ఐటమ్ ఉంది కదా దాన్ని టచ్ చేయగానే మీరు జంప్ చేసి వచ్చేసి ఇందులో పడిపోతారనమాట ఈ స్టాండ్లో. చూడండి, మన టీమ్మేట్ సాయం అని కూడా నార్మల్గా జంప్ చేస్తున్నాడు బట్ వాడు ఇక్కడ దాకా రాలేకపోతున్నాడు అనమాట. సో ఇది ఒక ఫన్నీ ట్రిక్ అనమాట, మన టీమ్మేట్స్ని కూడా సర్ప్రైజ్ చేయొచ్చు. ఈ ట్రిక్ మీ అందరికి చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి ఏం చేస్తారంటే సో ఒక గన్ని షోయిన్ లూబీలో పెట్టుకొని లూబీలోకి వచ్చిన తర్వాత స్కోప్ ఆన్ చేసి అక్కడ 1 punch అని కనిపిస్తుంది కదా, స్కోప్ ఆన్ చేసి దాన్ని జస్ట్ టచ్ అవ్వండి, టచ్ అవ్వగానే ఆటోమేటిక్గా వచ్చేసి దీంట్లో పడిపోతారనమాట. గుర్తుపెట్టుకోండి, ఆ స్టాండ్కి ఆపోజిట్లో నడుచుకుంటూ వెళ్ళి స్కోప్ ఆన్ చేసి తగిలితేనే పడతారు. అంటే ఏ డైరెక్షన్లో పడితే ఆ డైరెక్షన్లో మీరు దానిని టచ్ అవ్వకూడదు, పర్ఫెక్ట్ డైరెక్షన్లోనే టచ్ అవ్వండి, అప్పుడే వచ్చేసి మీరు ఆ స్టాండ్లో పడిపోతారనమాట, ఓకేనా. సో ఈ ట్రిక్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ట్రై చేయండి. ట్రిక్ నెంబర్ 5. సో శశి మెందు పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసామన్నమాట. ఈ బ్రో ఏమంటున్నాడంటే ఒక గ్రానేట్ తీసుకొని జస్ట్ మన ముందువే మన గ్రానేట్ అనేది వేసుకోండి, వేసుకున్న తర్వాత గేమ్ని మినిమైజ్ చేసి ఓపెన్ చేయండి, సో మనకి ఎటువంటి డ్యామేజ్ తగలదు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, టైమర్ ఆన్ చేసి గ్రానేట్ వేయద్దు, నార్మల్గా వేయండి అని అంటున్నాడు. ఓకే, స్పెషల్గా మెన్షన్ చేశాడు కాబట్టి మనం టైమర్ ఆన్ చేయకుండా వేద్దాం. సో లెట్స్ ఐ విల్ ట్రై. సో ప్రజెంట్ నేను నా దగ్గర గ్రానేట్ ఉంది, ఒక గ్రానేట్ అనేది వేద్దాం, అసలు అది డ్యామేజ్ అవుతుందో అవ్వట్లేదో చేద్దాం. ఓ బాయ్ సాబ్, నువ్వు చెప్పిన విధంగానే ట్రై చేశాను బ్రో, బట్ ఇక్కడ నాకు డ్యామేజ్ అయితే వచ్చేసింది అనమాట. చూసారా, నా గ్రానేట్ వల్ల నేను ఎఫెక్ట్ అయిపోయాను. సరే, నీకోసం నేను ఇంకోసారి ట్రై చేస్తానమాట. ఇప్పుడు నేను గేమ్ని రీసెంట్ యాప్స్లోకి పెట్టేసి
ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే గ్రానైట్ ఆన్ చేసి జస్ట్ రీసెంట్ ట్యాబ్స్ మీద క్లిక్ చేస్తాను. ఇలా ఉంచేస్తాను గేమ్ని, ఇలా ఉంచేసి మళ్ళీ గేమ్ ఓపెన్ చేస్తాను కొన్ని సెకండ్స్ తర్వాత. అరే యార్, మళ్ళీ నాకు డ్యామేజ్ అయితే వచ్చిందనమాట. సో నువ్వు చెప్పిన విధంగానే నేను ట్రై చేశాను, బట్ ఇక్కడ ఎటువంటి యూజ్ అయితే లేదనమాట. నేను గ్రానైట్కి అయితే ఎఫెక్ట్ అవుతున్నాను, నాకు డ్యామేజ్ అవుతుంది. సో ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్స్ అ ఫెయిల్ ట్రిక్. సో నువ్వు చెప్పిన విధంగానే నేను ట్రై చేశాను, బట్ ఇక్కడ ఎటువంటి రిజల్ట్ లేదు. సో ఫైనలీ ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్స్ అ ఫెయిల్ ట్రిక్. సో డార్లింగ్స్, ఇదన్నమాట మరి మీకు తెలుసా ఎపిసోడ్ నెంబర్ 50th ఎపిసోడ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి చాలా బాగా నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి, అండ్ ఫన్నీగా ఉన్న ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటే పట్టక్స లైక్ కొట్టండి, అండ్ వీడియోని మాత్రం బరాబర్గా షేర్ చేయండి. ఎందుకంటే సో ప్రజెంట్ యూట్యూబ్లో నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు కాబట్టి మీరు షేర్ చేస్తేనే మన వాళ్ళకి అర్థమవుతుంది నేను వీడియో పెట్టానని, ఓకేనా. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ మీకు తెలిసే ఎపిసోడ్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎపిసోడ్స్ అండ్ చాలా వీడియోస్ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కాబట్టి సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఓకేనా. సో మళ్ళీ మీకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నింటిని ఈ వీడియో కింద పోస్ట్ చేయండి. ఎపిసోడ్ నెంబర్ 51లో మీరు పెట్టిన కామెంట్స్ని పిక్ చేసి మళ్ళీ వీడియో రూపంలో తీసుకొస్తాను. అప్పటి వరకు బై బై, లవ్ యు డార్లింగ్, సీ యు లేటర్.